ఫ్యామిలీ మెంబర్స్ కు పత్రిక విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశం అలాగే జిల్లా గ్రంథాలయ శిక్ష చైర్పర్సన్ అయినటువంటి ఇవాళ మామూలుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఉత్సవాన్ని మనం గురు పూజోత్సవంగా మన దేశమంతా చేసుకుంటున్నాం. ఈ పండగ వాస్తవంగా ఎడ్యుకేషన్ డే అన్నది అక్టోబర్ 5వ తారీఖున ప్రపంచ స్థాయిలో జరుగుతుంది. కానీ మన దేశం మాత్రం సెప్టెంబర్ 5 మాత్రం చేసుకొని ఆయనకు ఉండేటువంటి గౌరవాన్ని మనము నిలబెట్టుకుంటూ వస్తున్నాం. అదే రోజున గురువులకి సత్కారం చేసుకొని సన్మానం చేసుకొని గౌరవించుకుంటున్నాం. చాలా రెండు కూడా చాలా ఇంపార్టెంట్ డేస్గా మనం గ్రహించాలి. ఆయన కోరుకున్నది కూడా అదే. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ రోజుని ప్రతి ఒక్క గురువుని మీరు గౌరవించాలి అనేటటువంటి మాట ఆయన చెప్పినది. అయితే ఈ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి విద్యాశాఖ వారికి, ప్రత్యేకంగా డిఓ మేడం అండ్ వాళ్ళ టీంకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే నన్ను ఈ స్థాయి నిలబెట్టినటువంటి గురువు గురించి చెప్పకపోతే నేను తప్పు చేసిన వాళ్ళు అవుతాను. నా మొట్టమొదటి గురువు, నాకు భాష నేర్పిన గురువు, నన్ను ఒక క్రమశిక్షణ నేర్పినటువంటి గురువు శంకరయ్య అయ్యవారు. శంకరయ్య అంటే ఇప్పటికీ మాకు ఒక భయం, ఒక భక్తి, రెండు ఉంటాయి. అంటే ఇప్పుడు ఉండేటటువంటి లర్నింగ్ టెక్నిక్స్లో అప్పుడు ఉండేటటువంటి లర్నింగ్ టెక్నిక్స్ కొంత వైవిధ్యం ఉండొచ్చు. నేను చెప్పే విషయాలు బహుశా మీకు ఇప్పుడు రిలవెంట్ కాకపోవచ్చు. ఇప్పుడు లర్నింగ్ టెక్నిక్స్ ఏవే ఉంటారు. మేము ఏదైనా పొరపాటు జరిగితే మాకు రెండే రెండు పనిష్మెంట్లు, ఒకటి తొడబెల్లం, రెండు బొట్టికాయ. తప్పు జరిగిందని పక్క రోడ్డు తీసుకొని బొట్టికాయ వేయండి వాళ్ళకి వాళ్ళు. ఇంకా మరింత తప్పు అయితే కూడా దగ్గర పిలిచి తొడపాషం పెట్టేవాడు. తొడపాషం అంటే బహుశా ఇక్కడ అయ్యవాళ్ళకి ఇప్పుడు తెలియకపోవచ్చు. ఆ రోజుల్లో ఉండేటటువంటి రోజుల్లో తొడలు బాగా మంచి ఎర్రబడ్డాయంటే అర్థం ఏంటంటే ఆ రోజు ఆ విద్యార్థి ఏదో తప్పు చేస్తారని అనుకునేవాళ్ళు. అఫ్కోర్స్ అవి ఇప్పుడు రిలవెంట్ కాకపోవచ్చు. మరి ఇప్పుడు ఉండేటటువంటి సిస్టంలో అలాంటివి చేస్తే రేపు పొద్దున్న రేపు షోకాజ్ నోటీస్ వస్తుంది. సో దట్ ఈస్ నంబర్ 1 మా టీచర్. ఆయన ఇప్పటికీ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మాకు కంబైన్ ఒకే టీచర్, ఎలిమెంటరీ స్కూల్. అది కూడా కొత్తపల్లి టీచర్ అయ్యవారు అంటే ఎవరికైనా గుర్తుండే మనిషి అది శంకర్ అయ్యవారు. ఆ తర్వాత 6th క్లాస్ పోయేటప్పుడు ఆ గ్రామంలో ఉండేటటువంటి కొంత వ్యవస్థలో చూసినటువంటి వ్యక్తి మా ఇంకొక వ్యక్తి, ఇంకొక అయ్యవారు. ఆయన కూడా నాకు ఇప్పటికీ గుర్తుండేటటువంటి టీచర్. ఆయన పేరు రామాంజనేయులు అయ్యవారు. రామాంజనేయులు గారు నన్ను చూసి నా పేరు కూడా ఆయనే మార్చారు. అప్పట్లో హరి అని మాత్రమే ఉండేది పేరు. మా తల్లిదండ్రులు పెట్టిన పేరు హరి మాత్రమే. కొంతమంది అక్కడ ఉండేటటువంటి అగ్ర కులాల వాళ్ళు రే హరిగాయ ఇట్లా రాడాను, రే హరిగాయలు ఇలా రాడు, రే హరి దిద్దపోరాడు. ఈ మాట అతను ఎందుకో సహించేది కాదు. ఎప్పుడైనా ఇతను మంచి పై స్థాయికి ఎదగాలి, ఈ వర్గం వారికి వీడు ఒక మంచి సేవ చేయాలి అని ఉద్దేశంతో పెట్టాడో తెలీదు. అప్పుడు ఇతను అవమానపడుతున్నాడు, ఇతను అవమానించబడకూడదు అని ఆయన ఏమైనా ఆలోచన చేశాడో తెలియదు. ఆయన లోపల మనసులో ఉండే మాట మాత్రం నాకు చెప్పలేదు. కానీ పోతు పోతూ 5వ తరగతి నుంచి మార్చే క్రమంలో ఆయన ఒక పేరు యాడ్ చేసుకొని వచ్చాడు. వాస్తవంగా ఆయన ప్రయత్నం చేసింది అసలు హరిని తీసేసి కంప్లీట్గా జవహర్లాల్ అని పెట్టాలని ప్రయత్నం చేశారు. బట్ ఆ ప్రయత్నంలో తల్లిదండ్రుల్ని గౌరవించాలనేటటువంటి ఉద్దేశం ఆయన ఉంది కాబట్టి ఆ తల్లిదండ్రులు పెట్టిన పేరుకు జవహర్లాల్ అని జోడించుకుంటారు. ఆయన మరణించి ఏ లోకాల్లో ఉన్నాడో తెలియదు నాకు. కానీ బట్ ఇప్పటికీ కూడా ఆయన పెట్టినటువంటి పేరుకి కాపాడుకోవడానికి నేను చాలా శతవిధాల ప్రయత్నం చేస్తానే ఉన్నాను. ఈ పేరుకి ఒక గౌరవం ఉంది, ఈ పేరుకి ఒక దృక్పథం ఉంది, సేవా దృక్పథం ఉంది. ఈ పేరుకి 10 మందిని సేవ చేసే గుణం ఉంది. ఆ గుణాన్ని కాపాడుకోవడానికి, ఆయన పెట్టినటువంటి పేరుని కాపాడుకోవడానికి
అది అలాగే నిరంతరం కొనసాగిస్తున్న క్రమంలో మరి ఈ స్థాయి వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఇంకో గురువును మర్చిపోవడానికి లేదు ఈ సందర్భంగా. ఆయనే సంక్షేమ అధికారి నాగేంద్ర బాబు. నాగేంద్ర బాబు మా వాడు. ఆయన నుంచి కూడా నాకు ఎన్నో మెలకువలు నేర్పించారు. మేము చిన్న స్థాయి నుంచి వచ్చాము, తక్కువ మార్కుల నుంచి వచ్చాము. అయినప్పటికీ మా పాఠశాలలో మాకుండేటటువంటి గొప్ప అసెట్ ఏంటంటే ఈ మూడు విషయాలని మాత్రం పక్కాగా ఇప్పటికీ కూడా నేను చాలా సందర్భాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. విద్యాశాఖకి మూడు ఎల్లు అవసరం, మూడు ఇంపార్టెంట్ అవసరం, మూడు ఎల్లు అవసరం. త్రీ ఎల్స్. వన్, వన్ ఇస్ లైబ్రరీ. లైబ్రరీ గ్రంథాలయాలు అన్నవి, పుస్తకాలు అన్నవి ప్రతి పాఠశాలలో కూడా ఎప్పుడైతే మనకు అందుబాటులో ఉంటాయో అప్పుడు ఆ యొక్క జ్ఞానాన్ని మనము పంచిన వాళ్ళం అవుతాం. గ్రంథాలయాల మీద విపరీతమైనటువంటి ఫోకస్ అవసరం ఉంది. రెండోది, రెండో ఎల్ ఏంటంటే ల్యాండ్ ఫర్ ప్లే. ఆడుకోవడానికి ఆట స్థలం ఉండాలి, క్రీడా స్థలం ఉండాలి. క్రీడలు కనుమరుగు అవుతున్నాయి. క్రీడలు పార్ట్ ఆఫ్ ఏదో కరికులర్ యాక్టివిటీస్లో ఉండాలి. చదువులో పాటుగా క్రీడ అనేది ఉంటే వాడికి ఒక స్పిరిట్ ఉంటుంది. ఆ స్పిరిట్ ఏంటంటే ఒక గేమ్ స్పిరిట్ అని అంటారు. గేమ్ స్పిరిట్ అంటే ఏంటి, రెండు ఓడిపోవచ్చు, గెలవచ్చు. ఆ ఓటమి గెలుపు అనేది ఆయన జీవితంలో కనుక భాగంగా చేర్చుకుంటే ఈరోజు ఆత్మహత్యలు అనేటటువంటి దగ్గరికి కూడా రావు. ఆ స్పిరిట్ లేకపోవడం వల్లే చిన్న చిన్న మార్కులు తప్పు వస్తేనే లాస్ట్ రిసార్ట్ వెళ్ళిపోతున్నారు పిల్లలు. కొంత చిన్న కంప్లైంట్ ఏదైనా తల్లిదండ్రులు దండిస్తే లేదా టీచర్లు దండిస్తే కూడా ఒక విధమైనటువంటి మానసిక బాధతో శోకంతో మరి ఆ రకమైనటువంటి తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది అంటే దానికి కారణం మనకి క్రీడా స్ఫూర్తి, ఓటమి, గెలుపు. ఎప్పుడైనా ఓడకు ఓటకు ఇవ్వాళ్ళు గెలుస్తారు భవిష్యత్తులో అనేటటువంటి ఒక ఇన్స్టెంట్ స్పిరిట్ వాళ్ళకి లేకపోవడం వల్ల, ప్రిన్సిపల్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఈరోజు ఆ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఆ రకంగా లైబ్రరీలు మనకు అవసరం, అలాగే ప్లేగ్రౌండ్స్ అవసరం, అలాగే లర్నింగ్ క్లాసెస్ కూడా అవసరం. క్లాసెస్ కూడా మనము మనం చూసినట్టయితే ఇప్పటికీ కూడా ఈ మౌలిక సదుపాయాలు లేకుండా మనకి జ్ఞానాన్ని మనం ప్రసాదించడం అంటే అది కష్ట సాధ్యం.